الحمد لله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونظيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ورحمتي وسعت كل شيء అన్ని విధాల పొగడ్తలు సర్వ విధముల ప్రశంసలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్కే అంకితం. అల్లాహ్ కృపాకటాక్షాలు మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై ఎల్లేడలా కురియుగాక. అభిమాన సోదరులారా, నేటి నా ప్రసంగాంశం కారుణ్య ప్రభు అల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వతాలా అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు. మనందరి కారుణ్య ప్రభు అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరి కారుణ్య ధర్మం ఇస్లాం, మనందరి కారుణ్య గ్రంథం ఖురాన్, మనందరి కారుణ్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లం. ఇలాంటి మహత్తర ధర్మాన్ని, మహోన్నత జీవన విధానాన్ని నేడు అనేక స్థాయిల్లో అనేక విధాలుగా అగౌరవపరిచే, అవమానపరిచే, అపప్రదకు గురి చేసే ప్రయత్నాలు జోరుగానే సాగుతున్నాయి. ఎవరు ఎంత ప్రయత్నించినా, ఒక కవి అన్నట్టు, సముద్రానికి జిడ్డు పూస్తే చెడిపోతుందా, హిమనగానికి బొగ్గు పూస్తే నల్లబడుతుందా, అలాగే చీకటి అనేది ఎన్ని రంగులు పులుముకొని వచ్చినా ఎప్పుడూ గెలిచింది లేదు, ఎవరు ఎంత ఆపాలని ప్రయత్నించినా కిరణ సంపుటి మాత్రం ఉదయించి తీరుతుంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా కారుణ్య ధర్మమైన ఇస్లాంను సమస్త జీవన విధానాల మీద ఆధిపత్యాన్ని ప్రసాదించేందుకు, విజయాన్ని ప్రసాదించేందుకే అల్లాహ్ సుబ్హానహు వతాలా అవతరింపజేశాడు. లియుదహిరహు అలద్దీని కుల్లి, ఇది ఎవరికి ఇష్టమున్నా ఎవరికి కష్టమున్నా ఇది మాత్రం జరిగి తీరుతోంది అని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో తెలియజేశాడు. కనుక ఇస్లాం గురించి, కారుణ్య గ్రంథమైన ఖురాన్ గురించి, కారుణ్య ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటి యొక్క సంరక్షణ బాధ్యతను స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా స్వీకరించాడు. అయితే కారుణ్య ప్రభు అయిన అల్లాహ్ గురించి, కారుణ్య గ్రంథమైన ఖురాన్ గురించి,
కారుణ్య ప్రవక్త అయిన మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి, కారుణ్య ధర్మమైన ఇస్లాం గురించి, ఆ ధర్మాన్ని ఆ జీవన విధానాన్ని అవలంబిస్తూ ఇహపరాల్లో విజేతలుగా నిలవాలని ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ వీటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఎంతైనా ఉంది. కనుక ఈరోజు అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఏ జీవన విధానాన్నైతే సకల జీవన విధానాల మీద ఆధిపత్యాన్ని ప్రసాదిస్తాను అని మాటిచ్చాడో ఆ జీవన విధానానికి కావాల్సిన సకల లక్షణాలను కూడా అల్లాహ్ సుబ్హానహు వ తాలా అందులో సమకూర్చి పెట్టాడు. కనుక కారుణ్య ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తాలా యొక్క కరుణ గురించి మాత్రమే ఈరోజు మనం తెలుసుకుంటాం. ఇన్షా అల్లాహ్ తర్వాతి యొక్క ప్రసంగాల్లో కారుణ్య ప్రవక్త గురించి, కారుణ్య గ్రంథం గురించి, కారుణ్య ధర్మం గురించి కూడా ఇన్షా అల్లాహ్ మనం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, వరహ్మతి వసిఅత్ కుల్ల షై, నా కారుణ్యం సకల వస్తువులను తనలో లీనపరుచుకొని ఉంది, నా కారుణ్యం వెలుపల ఏ వస్తువు లేదు అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిస్తున్నాడు. ఇక అల్లాహ్ సుబ్హానహు వ తాలా కరుణామయుడు అన్న మాటను ఒక విశ్వాసి అతను కేవలం రోజుకి ఫరజ్ నమాజులు మాత్రమే చదువుతున్నట్లయితే రోజుకి 34 సార్లు అతను అల్లాహ్ కరుణామయుడు, కారుణ్య ప్రభు, అమిత దయానిధి అన్న యొక్క ఈ పేర్లను, ఈ నామాలను, ఈ భావాన్ని అతను ఉచ్చరిస్తాడు. అదే ఫరజ్ నమాజ్తో పాటు సున్నత్ మరియు వితర్ని కూడా అతను పాటిస్తున్నాడు అంటే 64 సార్లు రోజుకి అర్ రహమాన్ అర్ రహీం అన్న పదాలను, నామాలను అతను ఉచ్చరిస్తున్నాడు. అలా ఒక విశ్వాసి జీవితం 60 సంవత్సరాలుగా మనం భావిస్తే అతను తన మొత్తం జీవితంలో 1,40,1,600 సార్లు కేవలం నమాజు వరకు లెక్క తీసుకుంటే అర్ రహమాన్ అర్ రహీం అన్న ఈ నామాన్ని అతను జపిస్తున్నాడు. మరి 170 కోట్ల మంది ప్రజలు వారి జీవితాల్లో అర్ రహమాన్ అర్ రహీం అన్న ఈ యొక్క నామాలను ఎన్నిసార్లు లెక్కిస్తూ ఉంటారో, ఎన్నిసార్లు జపిస్తూ ఉంటారో ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే మన మనసు పులకిస్తుంది. ఒక సముదాయం ప్రపంచంలో ఈ స్థాయిలో కారుణ్యం, కరుణామయుడు అన్న ఈ పదాన్ని ఎన్నిసార్లు ఉపయోగించడం ఒక్క ముస్లిం సముదాయాన్ని మినహాయిస్తే మరొకని ఎవరూ చూపించలేరు. బల్లగుద్ది మరి మనం దీన్ని వాదించవచ్చు. అటువంటి యొక్క కరుణామయుడు ప్రసాదించిన కారుణ్య ధర్మాన్ని కరుణ లేని మతంగా, కర్కశులు పాటించే యొక్క జీవన విధానంగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి, జరగనివ్వండి. అయితే క్రియాపరంగా మనం మనలో ఉన్న యొక్క ఈ దయాగుణాన్ని, మనలో ఉన్న యొక్క ఈ కారుణ్యాన్ని, మనందరి కారుణ్య ప్రభువుని
ప్రపంచానికి పరిచయం చేయాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ని మీరు చదివినట్లయితే, వలిల్లాహిల్ అస్మాఉల్ హుస్నా, అల్లాహ్కు మహోన్నతమైన నామాలు అనేకమున్నాయి, ఫదూహు బిహా. ఇక అల్లాహ్ సుబ్హానహు తాలా తన అస్తిత్వానికి చెందిన నామాన్ని తెలియజేసిన తర్వాత ఏ నామాల్ని తెలియజేశాడు ఖురాన్లో మొదటగా అంటే, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, అల్లాహ్ అస్తిత్వానికి చెందిన నామం. తర్వాత ఏ నామాల్ని అల్లాహ్ సుబ్హానహు తాలా పరిచయం చేశాడు, అర్ రహ్మాన్ అర్ రహీం, అనంత కరుణామయుడు అమిత దయ కలిగిన వాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటను కూడా మనం గమనించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ మాటను తన అర్ష్ మీద రాసేసి ఉన్నాడు. ఆ మాట ఏమిటంటే, నా కారుణ్యం నా ఆగ్రహాన్ని జయించింది, అధిగమించింది. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా తనపై దేన్ని తప్పనిసరి చేసుకున్నాడు, తనపై దేన్ని తప్పనిసరిగా చేసుకున్నాడు అంటే, కతబ అలా నఫ్సిహి రహ్మ, తనపై కారుణ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా తప్పనిసరిగా చేసుకున్నాడు. ఇక అల్లాహ్ సుబ్హానహు తాలా రహ్మత్, కారుణ్యం అన్న ఈ పదాన్ని ఖురాన్లో ఏ అర్థాల్లో అల్లాహ్ సుబ్హానహు తాలా దీన్ని వినియోగించాడు అన్న విషయాన్ని తెలుసుకోకముందు రహమాన్ రహీం గురించి ఒక విషయం మీ అందరికీ నేను తెలియజేయదలిచాను. అదేమిటంటే, అల్లాహ్ నామాలు రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి, ఆ నామాలను ప్రజలు తమ నామాలుగా పెట్టుకునే అనుమతి ఉండదు. మరికొన్ని నామాల్ని ప్రజలు తమ నామాలుగా తమ పేర్లుగా పెట్టుకునే అనుమతి ఉంటుంది. ఈ అనుమతి నిషేధాజ్ఞ రెండు రహమాన్ రహీంలోనే ఉన్నాయి. రహమాన్ అన్న పేరు దాసులు పెట్టుకోవడానికి వీలు లేదు. ఎవరు తన పేరుని రహమాన్ అని పెట్టుకోకూడదు. ఏమని పెట్టుకోవాలి? అబ్దుర్ రహమాన్, కరుణామయుని దాసుడు, రహమాన్ దాసుడు. కనుక రహమాన్ అన్న నామాన్ని ఎవరూ పెట్టుకోకూడదు. అయితే రహీం అన్న యొక్క ఈ నామం ఏదైతే ఉందో, ఈ నామంలో వెసులుబాటు ఉంది. మనిషి తన పేరుని అబ్దుర్ రహీంగా కూడా పెట్టుకోవచ్చు, రహీంగా కూడా అతను పెట్టుకోవచ్చు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి అల్లాహ్ సుబ్హానహు తాలా రహీమా అన్నాడు. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజల పట్ల కరుణ కలిగిన వారు, రౌఫ్ మృదు స్వభావి అన్న విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా రౌఫ్ రహీమ్ అని అల్లాహ్ సుబ్హానహు తాలా స్వయంగా చెప్పారు. కనుక ప్రజలు ఈ నామాన్ని తమ పేరుగా పెట్టుకునేక అనుమతి అల్హమ్దులిల్లా ఉంది. ఇక ఖురాన్లో మనం తీసుకున్నట్లయితే రహమాన్ రహీమ్ అనే ఈ జంట పదాలు ఏవైతే ఉన్నాయో మొత్తం ఖురాన్లో కేవలం బిస్మిల్లాహిర్ రహమాన్ రహీమ్ని తీసుకున్నట్లయితే 114 సార్లు ఈ పదాలు వాడబడ్డాయి. సూరా తౌబాలో అయితే ప్రారంభంలో బిస్మిల్లాహిర్ రహమాన్ రహీమ్ లేదు, కానీ సూరతున్ నమల్ యొక్క మధ్యలో బిస్మిల్లాహిర్ రహమాన్ రహీమ్ అంటే బిస్మిల్లాహిర్ రహమాన్ రహీమ్ సూరతుల్ ఫాతిహాకు సంబంధించిన ఆయతు మాత్రమే కాకుండా సూరతున్ నమల్కి సంబంధించిన కూడా ఆయతుగా ఉందన్న విషయాన్ని తెలుసుకోవడంతో పాటు ప్రతి సూరాకి ప్రారంభంలో సపరేట్ ఆయతుగా దీన్ని ఖురాన్లో పేర్కొనడం జరిగింది. ఆ విధంగా కేవలం అర్ రహమాన్ అర్ రహీమ్, బిస్మిల్లాహిర్ రహమాన్ రహీమ్ లో 114 సార్లు అల్హమ్దులిల్లా ఖురాన్లో పేర్కొనడం జరిగింది. అలాగే
కేవలం రహమాన్ అన్న పదాన్ని మనం తీసుకున్నట్లయితే 57 సార్లు ఖురాన్లో పేర్కొనడం జరిగింది. అలాగే కేవలం అర్ రహీం అన్న యొక్క పదాన్ని మనం తీసుకున్నట్లయితే ఖురాన్లో 95 సార్లు ఈ పదం అనేది వాడడం జరిగింది. అలాగే రహీమా అన్న యొక్క పదాన్ని మనం తీసుకున్నట్లయితే పూర్తి ఖురాన్లో 20 సార్లు ఈ పదాన్ని వాడడం జరిగింది. అలాగే రహ్మత్ ఈ పదాన్ని మనం తీసుకున్నట్లయితే దాదాపు 268 సార్లు ఈ పదం అనేది ఖురాన్లో వాడబడింది. కనుక ఖురాన్ కారుణ్య గ్రంథం అనడానికి దీనికి మించిన యొక్క ఉదాహరణ అవసరం లేదు. ఎన్నిసార్లు కారుణ్య ప్రస్తావన ప్రపంచపు ఏ గ్రంథంలోనా ఉందా అని ఖచ్చితంగా మనము ప్రశ్నించవచ్చు. అటువంటి యొక్క కారుణ్య గ్రంథం ఖురాన్. ఇక అల్లాహ్ సుబ్హానహు తాలా తన యొక్క కరుణను ఏ ఏ అర్థాల్లో వాడాడు అనే యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, మొదటి యొక్క అర్థం ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు తాలా కరుణను తన గుణంగా పేర్కొన్నాడు. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో కరుణను తన గుణంగా పేర్కొన్నాడు. ఈ విధంగా సెలవివ్వడం అనేది జరిగింది. వరహ్మతి వసియత్ కుల్ల షై, రహమతి ఎవరిది? నాది. వరహ్మతి, నా కారుణ్యం సకల విషయాలను తనలో లీనపరుచుకొని ఉంది అని అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో తెలియజేయడమే కాకుండా, వరబ్బుకల్ గనియు దుర్రహ్మా, వరబ్బుకల్ గనియు దుర్రహ్మా, ఈ కారుణ్యం అల్లాహ్ యొక్క గుణం మాత్రమే కాదు, అల్లాహ్ ఆస్తి కూడా. దుర్రహ్మా, రహమత్ కల వ్యక్తి ఎవరు? కేవలం అల్లాహ్ సుబ్హానహు తాలా మాత్రమే. కరుణించగల వ్యక్తి ఎవరు? కేవలం అల్లాహ్ సుబ్హానహు తాలా మాత్రమే. అల్లాహ్ సుబ్హానహు తాలాను మినహాయించి ప్రపంచంలో అటువంటి కరుణను కురిపించగలిగిన వారు, అటువంటి కరుణను కురిపించగలిగిన వారు, చూపించగలిగిన వారు మరొకరు లేరు అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఎందుకంటే ఒకరు కారుణ్యాన్ని మనపై చూపించాలి అంటే ఆ కారుణ్యానికి వారు అధికారులై ఉండాలి. ఆ కారుణ్యానికి వారు స్వతహాగా అధికారులై ఉండాలి. కారుణ్యమే వారి అధికారం ఆస్తి కానప్పుడు వారు అందులోని కొంత భాగమో లేదంటే పూర్తి భాగమో నాకు ఎలా ఇవ్వగలరు? అయితే అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క ఆస్తి కారుణ్యం. అలాగే ఖురాన్లో కారుణ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా స్వర్గం అన్న యొక్క అర్థంలో అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో పేర్కొనడం అనేది జరిగింది. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా సూరతుల్ బకరాలో పేర్కొంటున్న యొక్క ఆయతను మనం తీసుకున్నట్లయితే, ఉలాయిక యర్జున రహమతల్లాహ్, ఎవరైతే అల్లాహ్ను విశ్వసిస్తున్నారో, ఎవరైతే 5 పూటల ప్రార్థనలు చేస్తున్నారో, ఎవరైతే జకాతు విధిని తప్పనిసరిగా చెల్లిస్తున్నారో, ఎవరైతే హజ్ను నిర్వర్తిస్తున్నారో, ఎవరైతే సౌశీల్యవతులుగా జీవిస్తున్నారో, సౌభాగ్యవంతమైన యొక్క జీవితాన్ని ఎవరైతే గడుపుతున్నారో, వారు అల్లాహ్ నుండి దేన్ని కోరుకుంటున్నారు? ఉలాయిక యర్జున రహమతల్లాహ్. ఇక్కడ ఖురాన్ యొక్క వ్యాఖ్యానకర్తలు రహమతల్లాహ్ అంటే స్వర్గం అన్న యొక్క అర్థాన్ని ఇక్కడ ఖురాన్ వ్యాఖ్యకర్తలు చెప్పడం జరిగింది. అలాగే అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో తన కారుణ్యాన్ని దైవ దౌత్యంతో అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ భావనలో కూడా పేర్కొనడం జరిగింది. కనుక సూరా బక్రాలో 105 ఆయతలో అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్నాడు, వల్లాహు యఖ్తస్సు బిరహ్మతిహి మన్ యషా, వల్లాహు యఖ్తస్సు బిరహ్మతిహి మన్ యషా. మక్కా వాసులు కానీ, అంతకు ముందు నెక జాతి వారు కానీ, ఆయా ప్రవక్తలకు కానీ, లేదంటే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కానీ విమర్శించేటప్పుడు చెప్పిన మాట ఏమిటంటే, దైవ దౌత్యాన్ని ప్రసాదించడానికి, దైవ ప్రవక్తగా ఎన్నుకోవడానికి అల్లాహ్కు మీరొక్కరే దొరికారా, వేరే వారు ఎవరూ దొరకలేదా అంటే, అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో అంటున్నాడు, నేను నా దైవ దౌత్యాన్ని నాకు ఇష్టమైన వ్యక్తులకు నేను ప్రసాదిస్తాను, వల్లాహు యఖ్తస్సు బిరహ్మతిహి మయ్యషా. కనుక ప్రవక్తలు ఎంతమైతే ఉన్నారో, ప్రవక్త ఈసా అలైహిస్సలాం, ఈరోజు ఎంతో మంది ఆయన్ను నమ్మేవారు ఉన్నారు, నమ్మాల్సిన విధంగా
నమ్మడం లేదు అది వేరే విషయం, అయితే ఆయన్ను విశ్వసిస్తున్నారు. ఎందుకంటే ఆయన చూపిన కరుణ కారణంగా, అయితే ఆయనలో ఉన్న ఆ కరుణ కూడా ఎవరి యొక్క ప్రసాదితం అంటే అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రసాదితం. కేవలం ఈసా అలైహిస్సలాం వారు మాత్రమే కాదు, మూసా అలైహిస్సలాం గాని, ఆదం అలైహిస్సలాం గాని, నూహ్ అలైహిస్సలాం గాని, ఇబ్రాహీం అలైహిస్సలాం గాని, దావూద్ అలైహిస్సలాం గాని, జక్రియా అలైహిస్సలాం గాని, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గాని, ఎవరిలో ఏ స్థాయిలో కరుణ ఉన్నా అది కేవలం అల్లాహ్ ప్రసాదితమే తప్ప వారి యొక్క స్వయం సృష్టి ఎంత మాత్రం కాదు. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ లో అంటున్నాడు, ఫబిమ రహ్మతిన్ మినల్లాహి లింత లహుమ్, ఇది కేవలం అల్లాహ్ కారుణ్యం, నువ్వు వారి ఎడల మృదు స్వభావి అయి ఉన్నావు. గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని మీరు తీసుకోండి. ప్రజలు సహాబాలు ఏ కారణంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో దగ్గరయ్యారు? ఆయన దగ్గర అధికారం ఉందనా? ఆయన దగ్గర అంగబలం మంది బలం ఉందనా? గమనించండి, ధనం ఉందనా, అందం ఉందనా? లేదు. కేవలం ప్రజలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి దగ్గరవ్వడమే కాకుండా వీరాభిమానులుగా వారు రూపుదిద్దుకోవడమే కాకుండా ఆయన కోసం తన యొక్క తన మాన ధనాలను సైతం పణంగా పెట్టే స్థాయికి వారు చేరుకున్నారు అంటే అది కేవలం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంలో వారు చూసిన యొక్క ఆ కారుణ్య కారణంగానే ఈరోజు కూడా చాలామంది సోదరులు ఇస్లాం స్వీకరించి ఉన్నారు. వారు ఏ దేశానికి చెందిన వారైనా కావచ్చు, ఏ భాష మాట్లాడేవారైనా కావచ్చు, వెళ్ళి అడగండి వారిని, దేన్ని చూసి మీరు ఇస్లాం స్వీకరించారండి? కర్కశత్వాన్ని చూసి ఇస్లాం స్వీకరించారా? కాఠిన్యాన్ని చూసి ఇస్లాం స్వీకరించారా? హింసను చూసి ఇస్లాం స్వీకరించారా? వర్ణ వివక్షను చూసి ఇస్లాం స్వీకరించారా? అడగండి. వారందరి సమాధానం వేరు వేరుగా ఉన్నా అంతర్గతంగా మనకు కనబడే ఒకే అర్థం అదేమిటంటే కారుణ్యం. ఇస్లాంలో ఉన్న యొక్క ఈ కారుణ్య వ్యవస్థ కారణంగానే వారందరూ ఇస్లాం స్వీకరించారన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఆ తర్వాత అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో కారుణ్యాన్ని, ఖురాన్ను కూడా తన కారుణ్యంగా పేర్కొన్నాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో అంటున్నాడు, కుల్ బిఫద్లిల్లాహి వ బిరహ్మతి ఫబిదాలిక ఫల్యఫ్రహు, ఈ యొక్క గ్రంథం మీకు ఇవ్వడం అనేది అల్లాహ్ అనుగ్రహం, అల్లాహ్ కారుణ్యం, అల్లాహ్ కారుణ్యం వల్లనే ఈ గ్రంథం మీకు ఇవ్వడం జరిగింది. కనుక ఖురాన్ ఏ విధమైన కారుణ్యం అనే విషయాన్ని మనం తర్వాత తెలుసుకుందాం. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ లో తెలియజేసిన మాట ఏమిటంటే, వఇదా ఖురి అల్ ఖురాను ఫస్తమిఉ లహు వఅన్సితు లఅల్లకుం తురహమూన్, ఖురాన్ పారాయణం జరుగుతున్నప్పుడు మీరు వినండి, శ్రద్ధగా వినండి, మౌనం వహించండి, తద్వారా మీరు కరుణించబడతారు, తద్వారా మీరు కరుణించబడతారు. కనుక ఖురాన్ని కూడా రహమత్ అన్న అర్థంలో అల్లాహ్ సుబ్హానహు తాలా వాడారు. అలాగే వానను వర్షాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా తన కారుణ్యంగా పేర్కొన్నాడు. సూరా ఆరాఫ్లో అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నాడు, వహువల్లది యుర్సిలు రియాహ బుష్రం బైన యదై రహ్మతి. కనుక ఈ యొక్క ఆయత్ని వివరిస్తూ తబరి రహమతుల్లాహ్ అలై అన్నారు. ఇందులో రహమత్ అంటే వర్షమని, అలాగే అల్లాహ్ సుబ్హానహు తాలా కారుణ్యాన్ని ఉపాధితో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తాలా పోల్చి చెప్పాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా అన్నాడు, ఔ అరాదని బిరహ్మ, ఔ అరాదని బిరహ్మ. ఈ ఆయతులో షౌకాని రహమతుల్లాహ్ అలై అంటున్నారు, ఇక్కడ రహ్మ అంటే ఉపాధి అన్న వర్ధంలో అల్లాహ్ సుబ్హానహు వ తాలా వాడారు అని. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తాలా తన కారుణ్యాన్ని మద్దతుగా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తాలా సహాయంగా కూడా పేర్కొన్నారు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో కుల్ మన్ జల్లదీ యాస్మికుం మినల్లాహ్ ఇన్ అరాద బికుం సూఅన్ ఔ అరాద బికుం రహ్మా. కనుక ఔ అరాద బికుం రహ్మా అంటే ఇక్కడ మనిషికి లభించే యొక్క సహాయం, మనిషికి యొక్క శ్రేయ సాఫల్యాలు సమస్తం అనేది ఇందులో ముడిపడి ఉన్నాయి అని ఖుర్తుబీ రహమతుల్లా అలై సెలవిచ్చారు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తాలా రహమత్ను మన్నింపు అలాగే క్షమాభిక్ష ద్వారా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తాలా దీన్ని వర్ణించడం జరిగింది. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో అంటున్నాడు, కతబ రబ్బుకుం అలా నఫ్సిహి రహమ, మన్నిస్తాను అన్న మాటను అల్లాహ్ మీద తన మీద విధి చేసుకున్నాడు.
నేను క్షమిస్తాను అన్న మాటనల్లా తన మీద విధి చేసుకున్నాడు. కనుక మరో ఆయతను మీరు చూసుకున్నట్లయితే కుల్ యా ఇబాది అల్లదీన అస్రఫు అలా అన్ఫుసిహిం లా తక్నతు మిర్ రహ్మతిల్లా, లా తక్నతు మిర్ రహ్మతిల్లా, తమ ఆత్మల మీద అన్యానికి ఒడిగట్టిన ఓ నా దాసులారా, మీరు అల్లాహ్ కారుణ్యం ఎడల నిరాశ చెందకండి. ఇన్నల్లాహ యగ్ఫిరుజ్జునూబ జమీఆ, నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు తాలా మీ సకల పాపాలను అల్లాహ్ సుబ్హానహు తాలా మన్నించేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఇన్నహు హువల్ గఫూరుర్ రహీమ్, నిజంగా మన్నించగలిగే యొక్క శక్తి, కరుణించగలిగే యొక్క శక్తి ఎవరికి ఉంది అంటే అది కేవలం అల్లాహ్కు మాత్రమే ఉంది. అవి ఎవరి సొత్తు అంటే ఆ కరుణ, ఆ క్షమాభిక్ష అనేది అల్లాహ్ సొత్తు మాత్రమే అన్న ఒక విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియజేశాడు. అలాగే రహ్మత్ను అల్లాహ్ సుబ్హానహు తాలా పరస్పర ప్రేమ అనురాగాలు దయా దాక్షిణ్యాలు అనురాగం యొక్క అర్థంలో కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో పేర్కొన్నాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి తెలియజేస్తూ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ వల్లదీన ఆమను మాహు అషిద్దావు అలల్ కుఫార్ రుహమావు బైనహుం, రుహమావు బైనహుం, వారు పరస్పరం ఇలా కరుణ హృదయులై ఉంటారు, దయాద్రులై ఉంటారు అనే విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా పేర్కొన్నారు. అలాగే అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో కరుణను సౌశల్యంతో కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా పోల్చాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నాడు ఇన్న నఫ్స ల అమ్మారతుం బిస్సు ఇల్లా మా రహిమ రబ్బి, నేడు మనకు అందుబాటులో ఉన్న ఆధునిక పరికరాల ఈ యొక్క ఆధునిక యుగములో తన శీలాన్ని కాపాడుకునేవాడు ఎవడు అంటే ఎవరి మీదైతే కరుణ ఉందో వాడు మాత్రమే అది చేయగలడు. అన్యదా ఈ యొక్క ఆధునిక పరికరాల యొక్క ఉచ్చులో యువత ఎంత బిగుసుకుపోతుందన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. అలాగే అల్లాహ్ సుబ్హానహు తాలా కరుణను పుణ్యం అనే అర్థంలో కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా వాడారు. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఇన్న రహ్మతుల్లాహి ఖరీబుమ్ మినల్ ముహ్సినీన్ అన్నాడు. ఇన్న రహ్మతుల్లాహి ఖరీబుమ్ మినల్ ముహ్సినీన్, అలాగే అల్లాహ్ సుబ్హానహు తాలా రహ్మతును దువా స్వీకరణ అర్థంలో కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా వాడారు. కనుక జిక్రు రహ్మత రబ్బిక అబ్దహు జకరియా, జకరియా అలైహిస్సలాం ప్రార్థన చేశారు సంతానం కోసం, కనుక ఆయన ప్రార్థనను స్వీకరించి ఆయనకు యహయా అలైహిస్సలాంని ప్రసాదించాడు అల్లాహ్ సుబ్హానహు తాలా. కనుక ఏ కారణంగా జరిగింది ఇది? ఇది అల్లాహ్ యొక్క కరుణ కారణంగా జరిగింది. కనుక మనకు ప్రాప్తమైన సంతానము కానీ, మనకు ప్రాప్తమైన సంపద కానీ, మనకు ప్రాప్తమైన సకల సౌకర్యాలు కానీ అన్నీ యొక్క అల్లాహ్ యొక్క అనుగ్రహాలే, అల్లాహ్ యొక్క కృపకు ఆనవాళ్లే అన్న విషయాన్ని మనం గమనించాలి. అలాగే అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరికీ నేర్పిన యొక్క అభివాదం ఏదైతే ఉందో, అభివాదం అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరికీ నేర్పిన యొక్క అభివాద యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో అంటున్నాడు వఇదా జాఅకల్లదీన యుమినూన బిఆయాతినా ఫఖుల్ సలామున అలైకుమ్ కతబ రబ్బుకుమ్ అలా నఫ్సిహిర్ రహ్మ. మనం పరస్పరం కలుసుకున్నప్పుడు ఏ విధంగా పలుకరించుకుంటాం? అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. కనుక ఈ అభివాదం ఈరోజుదో రేపటిదో లేనట్టు కొన్ని యుగాల ముందుదో కాదు, అనాది అభివాదం ఇది. ఆదం అలైహిస్సలాం ఈ అభివాదమే చేశారు, దైవదూతలు వారిది కూడా ఇదే అభివాదం, అల్లాహ్ సుబ్హానహు తాలా స్వర్గవాసులకు చెప్పేది కూడా ఇదే అభివాదం, బతికి ఉన్నవారు చేసే అభివాదం ఇదే, మరణించిన వారు చేసే అభివాదం ఇదే, ఈ లోకంలో ఇదే అభివాదం, రేపు పరలోకంలో కూడా ఇదే అభివాదం. అదేమిటి? అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. కనుక అల్లాహ్ అంటున్నాడు మీ వద్దకు మా ఆయతమును విశ్వసించేవారు కనుక వచ్చినట్లయితే మీరేమనాలి? ఫకుల్ సలామున అలైకుమ్, అస్సలాము అలైకుమ్ అనాలి. అంటే ఇది ఎవరి కోసం ప్రత్యేకం? అస్సలాము అలైకుమ్ ఒక ముస్లిం మరో ముస్లింకి చేసే అభివాదమే కానీ అన్యులకు చేసే అభివాదం కాదు అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అలాగే అల్లాహ్ సుబ్హానహు తాలా కతబ రబ్బుకుమ్ అలా నఫ్సిహిర్ రహ్మా అని ఆ తర్వాత విషయాన్ని కూడా తెలియజేస్తున్నాడు. అదేమిటంటే అక్కడ ఆదం అలైహిస్సలాంను పుట్టించిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు తాలా ఆదం అలైహిస్సలాంని ఆదేశించాడు వెళ్ళండి అక్కడగా, అక్కడ కొందరు దైవదూతలు ఉన్నారు వారికి వెళ్ళి అస్సలాము అలైకుమ్ అనండి, ఆ తర్వాత వాళ్ళేమంటారో వినిరండి అన్నారు అల్లాహ్ సుబ్హానహు. ఆదం అలైహిస్సలాం వెళ్ళారు, దైవదూతలకు సలాం చేశారు అస్సలాము అలైకుమ్, దైవదూతలు అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహ్ అన్నారు.
అది విన్న ఆదమ్ అలైహిస్సలాం అల్లాహ్ సుబ్హానహు తఆలా వద్దకు వచ్చి నేను సలాం చేశాను, ప్రతిగా వారు ఒక పదాన్ని పెంచి అస్సలాము అలైకుము వరహ్మతుల్లా అన్నారు అంటే, అప్పుడు అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆదిలో అల్లాహ్ సుబ్హానహు తఆలా చెప్పిన మాట, హాదిహి తహయ్యతుక వ తహయ్యతు జుర్రియతుక బైనహుం, ఇది మీ అభివాదం అలాగే మీ సకల సంతతికి సంబంధించి ఇదే అభివాదాన్ని వారు పరస్పరం అనేది చెప్పుకోవాలి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆనాడే ఖరారు చేసేశారు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మా హసదుకుమ్ అల్ యహూద అలా షయ్ఇన్ మా హసదుకుమ్ అలస్ సలామి వత్తామీన్, యూదులు మీ విషయంలో అసూయకు గురై ఉన్నారు అంటే చాలా విషయాల్లో ఉన్నారు, అయితే రెండు విషయాల్లో వారు అసూయకు గురై ఉన్నంతగా మరే విషయంలో వారు అసూయకు గురి కాలేదు. అందులో ఒకటి మీరు పరస్పరం సలాము చేసుకోవడం, రెండవది నమాజులో బిగ్గరగా ఆమీన్ చెప్పడం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరులారా, కారుణ్యం అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క సొత్తు, కారుణ్యం అల్లాహ్ సుబ్హానహు తఆలా గుణం, కారుణ్య ప్రభు అన్నది కారుణ్య మూర్తి లేదంటే కరుణామయుడు అన్నది అల్లాహ్ యొక్క నామం. కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలా కేవలం కరుణ చూపేవాడు మాత్రమే కాదు, కరుణ చూపే వారందరిలో కల్లా ఉత్తమోత్తమ కరుణామయుడు, ఉత్తమోత్తమ కరుణామయుడు అల్లాహ్ అంటున్నాడు ఖురాన్లో, వఖుర్ రబ్బిగ్ఫిర్ వర్హమ్ వఅంత ఖైరుర్ రాహిమీన్. మీరు అల్లాహ్ను వేడుకోవాలంటే ఈ విధంగా వేడుకోండి, ఓ అల్లాహ్ నన్ను మన్నించు, నా మీద కరుణ అనేది ఉంచు, ఓ అంత ఖైరుర్ రహమీన్, కరుణించే వారందరిలో కెల్లా గొప్ప కరుణామయుడవు నువ్వే. ఆ తర్వాత కేవలం ఉత్తమోత్తమ కరుణామయుడు మాత్రమే కాదు, అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నాడు, వహువ అర్హమర్ రహమీన్, వహువ అర్హమర్ రహమీన్ ఫల్లాహు ఖైరుల్ హాఫిదా. ఒక బిడ్డను ఎవరు బాగా కాపాడుతారు అంటే తల్లికి మించి ఎవరు తన బిడ్డను కాపాడుకోలేరు. అది మనుషుల విషయాన్ని అలా పక్కన పెట్టినా, మీరు ఒక కోడిని తీసుకున్నా లేదంటే ఇతర యొక్క పక్షుల్ని మీరు తీసుకున్నా, ఇతర యొక్క జీవాల నుండి కాపాడే నిమిత్తం అవి తమ ప్రాణాన్ని పణంగా పెట్టి తమ బిడ్డల్ని తమ రెక్కల కింద ఎలా కాపాడుకుంటాయన్న విషయాన్ని మీకు అర్థమైపోతుంది. అది తల్లి కోడి చేస్తుందే కానీ తండ్రి కోడి కానీ తండ్రి యొక్క ఈ చేయడం అనేది జరగదు. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే, మామూలుగా ఒక వ్యక్తిని, అల్లాహ్ గురించి తెలియని ఒక వ్యక్తిని, నీ యొక్క జీవితంలో అందరికన్నా కరుణామయులు ఎవరంటే, నాకు నా తల్లికి మించిన కరుణామయి మరొకరు లేరు అని అతను చెప్తారు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన ఒక మాట, ఒకనొక యుద్ధ సందర్భంలో యుద్ధ ఖైదీలు ఉండగా ఆ యుద్ధ ఖైదీల మధ్య నుండి ఒక స్త్రీ తన బాలుడిని అంటే పోగొట్టుకునేది, ఆ బాలుడిని వెతుక్కుంటూ తిరుగుతుంది. ఆ బాలుడి అన్వేషణలో ఆ మమత అనురాగాలతో పొంగిన ఆవిడ హృదయం ఏ బాలుడు ఏడుస్తూ కనిపించినా ఆ బాలుడిని తన గుండెలకు హత్తుకుని పాలు ఇప్పిస్తూ అలా తన బిడ్డ కోసం ఆవిడ తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఆ ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూసిన అంటే, తన బిడ్డను ప్రేమించడం, తన బిడ్డకు పాలు ఇవ్వడం, తన బిడ్డకు రక్షణ ఇవ్వడం అనేది మామూలుగా ప్రతి యొక్క ఊరిలోనూ మనం చూసే దృశ్యమే. అయితే ఆ తల్లి యొక్క కరుణ ఎలాంటిది అంటే, ఆ మమత ఎలాంటిది అంటే, ఆవిడ తన బిడ్డను పొందడానికి ఏ బిడ్డ ఏడ్చినా ఆ బిడ్డకు కూడా పాలు పడుతూ ఆవిడ వెళుతుంది. కనుక సహాబాలు ఆశ్చర్యంగా ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఓ నా సహాబా, ఈ స్త్రీ, ఈ అమ్మ తన బిడ్డను తన స్వహస్తాలతో నిప్పు పాలు చేయగలదని, నిప్పుల్లో పడేయగలదని మీరు భావిస్తున్నారా అని. అప్పుడు సహాబాలు అన్నారు, ఖచ్చితంగా ఆవిడ అలా చెయ్యదు, అంత కరుణామయ్యి తన బిడ్డను తన స్వహస్తాలతో నిప్పుపాలు చెయ్యదు అంటే. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ స్త్రీ కన్నా ఎక్కువ దయాగలవాడు తన దాసుల పట్ల మరో యొక్క ఉల్లేఖనంలో 70 తల్లుల కన్నా అధిక కరుణ కలిగిన వాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా అని అల్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అదే సందర్భంలో మరొక ఉల్లేఖనంలో ఆ స్త్రీ అడిగింది, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఒక తల్లి కరుణ నా దగ్గర ఉండి నా బిడ్డను నేను నిప్పు పాలు చేయడానికి సిద్ధంగా లేనప్పుడు అంతమంది తల్లుల ప్రేమ అంత కరుణామయుడని అల్లాహ్ సుబ్హానహు తఆలా తన దాసుని నరకం పాలు ఎలా చేస్తాడు అంటే, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విలవిలా ఏడ్చేశారు. ఎందుకంటే అంతటి కరుణామయుడి యొక్క కరుణకు కూడా నోచుకోలేదంటే ఆ దౌర్భాగ్యం దాసుడిదే, కానీ దేవుని యొక్క దౌర్జన్యం అందులో ఏమాత్రం లేదు అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇక అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం
అల్లాహ్ కరుణ గురించి తెలియజేసిన ఒక మాట అదేమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారాను, అల్లాహ్ తన కరుణను 100 భాగాలుగా విభజించాడు. ఎన్ని భాగాలుగా అండి? 100 భాగాలుగా విభజించాడు. 99 భాగాలు తన వద్ద ఉంచుకొని ఒక భాగాన్ని మాత్రమే సమస్త లోకాల్లో అవతరింపజేశాడు. ఈ ఒక్క భాగ ప్రభావంతోనే ఒక తల్లి తన బిడ్డ పట్ల మమతను కనబరుస్తుంది, ఒక క్రూర మృగము సైతం తన బిడ్డ పట్ల కరుణతో మసలుకుంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. మరి ఆ 99 భాగాల కరుణను అల్లాహ్ సుబ్హాన తలా ప్రళయ దినం కోసం ఎత్తిపెట్టారు తన దాసుల్ని కరుణించడానికి. కనుక దైవ దూతలు అయిపోతారు, పుణ్యాత్ములు అయిపోతారు, వారి సిఫారసులు అయిపోతాయి, వారి సిఫారసుల కారణంగా స్వర్గానికి ప్రజలు వెళ్ళిపోతారు. అన్నీ జరిగిపోయిన తర్వాత కేవలం అర్హమర్ రహమీన్ మిగిలి ఉంటాడు. ఎవరు? అల్లాహ్ సుబ్హాన తలా. అప్పుడు అల్లాహ్ సుబ్హాన తలా, వారు తౌహీద్కి కట్టుబడి ఉన్నారు కానీ జీవితంలో ఎప్పుడు ఒక మంచి కార్యం కూడా చేసింది లేదు, అటువంటి యొక్క గుప్పెడు జనాల్ని అల్లాహ్ సుబ్హానహు తాలా నరకం నుండి ముక్తిని ప్రసాదించి స్వర్గంలో ప్రసాదిస్తాడంటే ఆ గుప్పెడును మీరు నేను ఊహించాల్సిన అవసరమైతే లేదు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక అభిమాన సోదరులారా, కొన్ని విషయాలు అదేమిటంటే, అల్లాహ్ కరుణకు ఎవరు నోచుకుంటారు అంటే అల్లాహ్ సుబ్హాన తలా, ముక్తసరిగా చెప్పుకుంటూ వెళ్తాను, అల్లాహ్ సుబ్హాన తలా అంటున్నాడు, ఫస అక్తుబుహా లిల్లదీన యత్తఖూన్, ఎవరైతే నా పట్ల దైవ భీతితో మసలుకుంటారో, భయం భీతితో మసలుకుంటారో వారికి నేను రాసి పెడతాను, జకాత్ ఇస్తారో వారి పేరు రాసేస్తాను. అంటే ఆస్తులు రాస్తాం కదండి, అల్లాహ్ తరుణ కరుణను వారి కోసం రాసేస్తున్నారు. ఎవరైతే నమాజ్ చదువుతారో వారి పేరును రాసేస్తాను, ఎవరైతే ఖురాన్ యొక్క ఆయతను విశ్వసిస్తారో వారి పేరున నేను రాసేస్తాను. అలాగే ఎవరైతే నేలనున్న వారిపై కరుణిస్తారో నింగినున్న ఆ కరుణామయుడు ఖచ్చితంగా వారిని కూడా కరుణిస్తాడు. అలాగే అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో తెలియజేసిన యొక్క మరికొన్ని విషయాలు మీరు తీసుకున్నట్లయితే, ముఖ్యంగా ఈ సముదాయం కోసం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు అడిగారు, అదేమిటంటే ప్లేగు వ్యాధి మీ అందరికీ తెలిసి ఉంటుంది, లేదంటే కలరా మరో వ్యాధి కూడా అని మీరు చెప్పుకోవచ్చు, ప్లేగు వేరు కలరా వేరు, కనుక ఈ రెండు వ్యాధులు అంటే మహమ్మారు నాశనం చేసేది ఒక సముదాయం. కనుక ఆయిషా రజియల్లాహు అన్హా గారు అడిగారు, ఈ ప్లేగు వ్యాధి గురించి అడిగారు, ఈ ప్లేగు వ్యాధి ఎలాంటిది అంటే ఆయిషా రజియల్లాహు అన్హా గారు అడిగిన ఈ ప్రశ్నకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం ఇస్తూ, ఇది దైవ శిక్ష, ఈ శిక్ష ద్వారా తాను తలిచిన వారిని అల్లాహ్ శిక్షిస్తాడు, అయితే ఈ శిక్ష విశ్వాసుల విషయంలో కారుణ్యం, ఈ రోగ కారణంగా ఎవరైనా మరణిస్తే అతను షహీద్, అలాగే ఒక విశ్వాసి యొక్క కాలికి తగిలే గాయం కానీ గుచ్చుకునే ముళ్ళు కానీ అతని యొక్క పాపాన్ని క్షమిస్తుంది, వచ్చే జ్వరం కూడా అతని పాపాన్ని అని భస్మీపటం చేస్తుంది అని జ్వరాన్ని కారుణ్యంగా అల్లాహ్ మార్చేశాడు, అలాగే కలిగే చిన్న బాధను కూడా అల్లాహ్ సుబ్హాన తాలా కారుణ్యంగా మార్చేశాడు. అలాగే మనందరికీ అల్లాహ్ సుబ్హాన తాలా నేర్పించిన దువాల్ని మనం తీసుకున్నట్లయితే, మొట్టమొదటి దువా ఏదైతే అల్లాహ్ సుబ్హాన తాలా చేయడం జరిగిందో, మొట్టమొదటి దువా ఎవరు చేశారు అది కూడా బంధుత్వం. బంధుత్వం ఇది ఏ పదం నుంచి వచ్చిందంటే రహమత్ నుంచే వచ్చింది, కనుక రహమత్ దాన్ని ఏమంటారు రహీమ్ అంటారు, బంధుత్వాన్ని ఏమంటారు రహీమ్. అలాగే కడుపు యొక్క తల్లి యొక్క కడుపుని ఏమంటారు, బిడ్డ పెరిగే కడుపుని రిహమ్ అంటారు, రిహమ్. కనుక ఇవన్నీ కరుణతో కూడుకున్న యొక్క విషయాలే, కనుక వీటిని రహమతు అల్లాహ్ సుబ్హాన తాలా ముడిపెట్టాడు. కనుక ఈ యొక్క బంధుత్వం అల్లాహ్ సుబ్హాన తాలాతో వేడుకున్న ఏమిటంటే, అల్లాహుమ్మ సల్ మన్ వసలని వక్తా మన్ కతాని, నన్ను జోడించి నన్ను బలపరిచిన వాడిని నువ్వు బలపరచు, నన్ను బలహీనపరిచిన వాడిని నువ్వు బలహీనపరచు అని మొదటి దువా చెయ్యబడింది. కనుక పరస్పరం కారుణ్యంతో మనం మసలుకోవాలి. అలాగే మొదటి వ్యక్తి ఎవరు, ఆదమ్ అలైహిస్సలాం వల్ల తప్పు జరిగినప్పుడు అల్లాహ్ సుబ్హాన తాలా నేర్పిన దువా, రబ్బనా జలమ్నా అన్ఫుసనా వ ఇల్లం తగ్ఫిర్ లనా వ తర్హమ్నా, అక్కడ కూడా అల్లాహ్ నేర్పిన దువాలో రహమ్ అనేది ఉంది. స్వయంగా మనకు నేర్పిన దువా తల్లిదండ్రుల గురించి, రబ్బి రహమహుమా కమా రబ్బయాని సగీరా, అలాగే ఎప్పుడు మనం చెయ్యాలనుకున్న రబ్బిగ్ఫిర్ వర్హమ్ వంత ఖైరు రాహిమీన్. ఇవన్నీ అయిపోయిన తర్వాత అభిమాన సోదరులారా, ఇన్ని యొక్క కరుణకు సంబంధించిన విషయాలు మనం విన్నాం. మరి మన ప్రభు కారుణ్య ప్రభు, మన గ్రంథం కారుణ్య గ్రంథం, మన ప్రవక్త కారుణ్య ప్రవక్త, మన ధర్మం కారుణ్య ధర్మం అన్న యొక్క ఈ యొక్క సందేశాన్ని ప్రజల వరకు మనం చేరవేయాల్సిన అవసరం లేదా? అల్లాహ్ కారుణ్య ప్రభు అనే యొక్క వాస్తవం తెలియని కారణంగా కరుణక ఎటువంటి అధికారానికి నోచుకొని అనేక మిథ్యా దైవాల యొక్క దరికి వెళ్ళి ఎందరో తన యొక్క తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అలాంటి వ్యక్తుల్ని మనం నిజమైన కరుణామయుడైన అల్లాహ్ సుబ్హానహు తాలా వైపునకు ఆహ్వానించాల్సి ఉంది. అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరికీ అనడం వినడం కన్నా ఎక్కువగా
పాటించే యొక్క సద్బుద్ధిని ప్రసాదించడంతో పాటు సదామనందరి పీఠ మీద తన యొక్క కరుణా కటాక్షాలను కురిపిస్తూ ఉండాలని కోరుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురాన్ అల్ హకీమ్ వనఫాని వయ్యాకు బిల్ ఆయతి వదిక్రి అల్ హకీమ్ ఇన్నహు తాలా గఫూరు రహీమ్. అల్హమ్దుల్లాహ్ నహ్మదు వనస్తయీను వనుమ్రు బిహి వనతవక్కలు అలై వనఊదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వమిన్ సయ్యాతి అమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్లలహ్ వమన్ యుగ్లిల్హు ఫలా హాదియలహ్ వనష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీకలహ్ వనష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వరసూలుహ్ అర్సలహు బిల్ హక్కి బషీరన్ వనదీరా వదాయియన్ ఇలల్లాహి బిఇజ్నిహి వసిరాజన్ మునీరా. అమ్మా బాద్. قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم أعز الإسلام والمسلمين اللهم أعز الإسلام والمسلمين اللهم انصر الإسلام والمسلمين اللهم انصر الإسلام والمسلمين اللهم لا تدع لنا ذنبا في مقامنا هذا إلا غفرته ولا دينا إلا قضيته ولا مريضا الا شفيته ولا ضالا الا هديته ولا حاجه من حوائج الدنيا والاخره الا قضيتها يا رحمن الرحيم اللهم اجعل هذا البلد امنا مطمئنا وسائر بلاد المسلمين عباد الله رحمني ورحمكم الله ان الله يأمر بالعدل والاحسان وايتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله تعالى اكبر واقم الصلاه.